పీసీసీ నామినేటెడ్ పదవుల ఎంపిక పోస్ట్ పోన్ అయింది. నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాయిదా వేసింది ఏఐసీసీ. పీసీసీ పోస్ట్ కోసం 10 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు ఆశావహులు. ఏఐసీసీ వాయిదా వేయడంతో తిరుగు ప్రయాణమయ్యారు నేతలు. 10 రోజుల తర్వాత మరోసారి భేటీ ఉంటుందని సమాచారం. పీసీసీతో పాటు నామినేటెడ్ పోస్టులను కూడా వాయిదా వేయడంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. మొత్తానికి శ్రావణ మాసంలోనే కొత్త పదవులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ గాంధీ భవన్ నుంచి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. కాంగ్రెస్ పార్టీలో పదవుల సంబంధించిన అంశం వాయిదా పడిందని చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఎంపిక అనేది గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఏఐసీసీ నేతలు కూడా కసరత్తు చేశారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను ప్రజెంట్ పీసీసీ ప్రెసిడెంటు, అదేవిధంగా సీఎంగా రేవంత్ రెడ్డి ఒకరే ఉన్నారు. రాష్ట్రంలో పాలన పైన పూర్తి స్థాయిలో పట్టు సాధించడంతో పాటు పార్టీని రెండింటిని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లడంతో అధిక భారంగా మారింది. దీంతో పీసీసీ పగ్గాలు మరొక నేతకు కట్టబెట్టాలని ఏఐసీసీ భావిస్తుంది. రేవంత్ రెడ్డి కూడా పీసీసీగా బాధ్యతలు తీసుకొని 3 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కొత్త వారికి, అంటే ఒక టర్ము 3 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి ఒక టర్ము పూర్తయిపోయిన సందర్భంగా కొత్త వారికి పీసీసీ పగ్గాలు ఇవ్వాలని ఏఐసీసీ భావిస్తుంది. దానికి సంబంధించిన కసరత్తు కూడా దాదాపు 10-15 రోజుల నుంచి వెళ్ళి చేసింది. కానీ నిర్ణయం మాత్రం ఇంకా తీసుకోలేదు. నిన్న ఢిల్లీలో మరోసారి ఏఐసీసీ నేతలు, రాష్ట్రకు సంబంధించిన కీలక నేతలు, ఇటు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న ఢిల్లీకి వెళ్ళి ఏఐసీసీ నేతలతోని మంత్రణలు కూడా జరిపారు. ఆల్మోస్ట్ ప్రకటన నిన్న రాత్రి ఉంటుందని అందరూ భావించారు. కాంగ్రెస్ సంబంధించిన నేతలు అందరూ భావించారు కొత్త పీసీసీ ప్రకటన ఉంటుందని భావించారు. కానీ చివరి నిమిషంలో ఏఐసీసీ వాయిదా వేసుకుంది. నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఆ పీసీసీ ఎంపికను వాయిదా వేసుకున్నట్లు ఏఐసీసీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ప్రధానంగా పీసీసీ రేస్లో మహేష్ కుమార్ గౌడ్ ప్రజెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆర్గనైజేషన్ చూస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్. అదేవిధంగా మధుయాష్కి అంజన్ కుమార్ యాదవ్, అదేవిధంగా సంపత్ కుమార్, దాంతోపాటు బలరాం నాయక్ పేర్లు ప్రధానంగా వినబడ్డాయి. అంతకుముందు చాలామంది పేర్లు వినబడ్డప్పటికీ కూడా లాస్ట్ విషయంలో అయితే వీళ్ళ పేర్లు ప్రధానంగా వినబడ్డాయి. దాదాపు మహేష్ కుమార్ పేరు ఖరారు అయిందని పార్టీ నేతల మధ్య చర్చ కొనసాగింది. కానీ నిన్న నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే ఆ ప్రకటన అనేది ఆపినట్లు తెలుస్తుంది. ఇక మిగతా నేతలు కూడా తమకు పీసీసీ పగ్గాలు అప్పచెప్పాలని కూడా మిగతా నేతలు కూడా పెద్ద ఎత్తున లాబింగ్ చేశారు. దీంతో నిర్ణయాన్ని ప్రకటించడంలో వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. మరోసారి వారం 10 రోజుల తర్వాత ఏఐసీసీ నేతలు మరోసారి పీసీసీ ఎంపిక పైన మరోసారి భేటీ జరిపి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు కావచ్చు, ఏఐసీసీ వర్గాలు కావచ్చు చెప్తున్నాయి. అయితే ఈసారి బీసీ నేతకే ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు పార్టీలో చెప్తున్నారు. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి సంపత్ కుమార్, ఎస్సీ సామాజిక వర్గం సంబంధించి డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క ఉన్నారు. కాబట్టి ఎస్సీ సామాజిక వర్గం నుంచి వెళ్ళి పీసీసీ చీఫ్గా పోస్ట్ కోసం సీరియస్గా ట్రై చేస్తున్న సంపత్ కుమార్ పేరు పరిశీలన ఉన్నప్పటికీ కూడా బీసీ సంబంధించిన నేతలు ఎవరైతే పీసీసీ పగ్గాలు ఆశిస్తున్నారో వాళ్ళు ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉన్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క ఎస్సీ సామాజిక వర్గం సంబంధించి ఆయన ఉన్నారు. కాబట్టి పీసీసీ పగ్గాలు బీసీ నేతకు ఇవ్వాలని బీసీ నేతలంతా పట్టుబట్టడంతో బీసీ సామాజిక వర్గానికే పీసీసీ పగ్గాలు ఇచ్చే అవకాశం ఉంది. కానీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా చాలా సీరియస్గా పట్టుబడుతున్నారు. ఇటు అంజన్ కుమార్ కావచ్చు, మధుయాష్ కావచ్చు, మహేష్ కుమార్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు నేతలు చాలా సీరియస్గా పట్టుబడుతున్నారు. అనూహ్యంగా బలరాం నాయక్ పేరు కూడా తెర మీదకి రావడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. సో పీసీసీ ఎంపిక పై వాయిదా వేయడంతో పాటు ఇక ప్రధానంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశాన్ని కూడా ఇప్పట్లో తేల్చాల్సిన అవసరం లేదని ఏఐసీసీ భావిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా పార్టీ పగ్గాలు ఎవరికి ఇస్తారో దాని తర్వాతనే నిర్ణయించాలని ఏఐసీసీ నేతలు భావించినట్లు తెలిసింది. అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ప్రకటించిన 37 మంది జాబితాతో పాటు మరికొంతమందికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కావచ్చు టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కూడా కీలకమైన కార్పొరేషన్ పదవులను కట్టబెట్టాలని ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకుంది. కానీ ఆ ప్రకటన కూడా వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. మొత్తం అన్ని అంశాలను వాయిదా వేయాలని ఉద్దేశం నిన్న తీసుకున్నారు. అందులో భాగంగానే 10-15 రోజుల నుంచి ఏఐసీసీ నేతల వద్ద లాబింగ్ చేస్తున్న నేతలు
కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు. ఇటు పిసిసి పదవులకు కావచ్చు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులకు కావచ్చు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల కోసం లాబింగ్ చేయడానికి దాదాపు ఒక 100 మందికి పైగా నేతలు ఢిల్లీలో ఉన్నారు. ఈ పిసిసిని పదవి కోసం దాదాపు 10 మంది నేతలు ఢిల్లీలోనే లాబింగ్ చేశారు. ఇక మిగతా పార్టీ పదవుల కోసం మరికొంతమంది నేతలు ఉన్నారు. ఇక పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పోస్టులు అంటే పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్ట్ పదవుల కోసం సీరియస్గా ట్రై చేసిన నేతలంతా దాదాపు 10-15 రోజుల పాటు ఢిల్లీనే ఉండి చాలా ఎత్తున పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారు. కానీ నిన్న ఏఐసీసీ వాటికి అన్నిటికీ బ్రేక్ చెప్పింది. మరొకసారి భేటీ కావాల్సి ఉంది, 10-15 రోజుల తర్వాత భేటీకి సంబంధించిన డేట్ను ప్రకటిస్తా, అప్పుడు అందరు రండి, అప్పుడు చర్చిస్తాం. రాష్ట్రానికి సంబంధించిన కీలక నేతలు కావచ్చు, ఏఐసీసీ నేతలు అందరం కూర్చొని చర్చిస్తామని చెప్పడంతో నిన్న ఆ ప్రకటన ఆగిపోయింది. అంటే ఇప్పుడు ఆషాఢం కూడా రాబోతుంది కాబట్టి ఆషాఢంలో పదవులకు సంబంధించి ఎవరైనా కూడా తీసుకునే అవకాశం లేదు కాబట్టి శ్రావణ మాసంలోనే కొత్త పదవులు, కొత్త అధ్యక్షుడు కావచ్చు, ఇతర పార్టీ పదవులు కావచ్చు, నామినేటెడ్ పోస్టుల పంపకాలకు సంబంధించిన బాధ్యతలు కావచ్చు, అవన్నీ శ్రావణ మాసంలో ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఆషాఢంలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఒకవేళ భేటీ జరిగినా కూడా, చర్చించినప్పటికీ కూడా, నిర్ణయం తీసుకున్న పదవులను చేపట్టాల్సిన సందర్భం కూడా అంతా శ్రావణ మాసంలో ఉంటుంది కాబట్టి దాదాపు 4 రోజుల పాటు వీటన్నిటికీ బ్రేక్ పడ్డట్లని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఒక చర్చ జరుగుతుంది. కానీ గత 10-15 రోజుల నుంచి వెళ్ళి ఢిల్లీలోనే మకాం వేసిన నేతలంతా ఇప్పుడు నిరాశతో మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తున్నారు, హైదరాబాద్కి వస్తున్నారు. ఇవాళ ఉదయం కొంతమంది ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కితే ఇవాళ సాయంత్రం, రేపు పొద్దున్న మరికొంతమంది ఢిల్లీ నుంచి తిరిగి ప్రయాణం చేయబోతున్నారు. అయితే ప్రధానంగా వాళ్ళు కూడా ఏఐసీసీ నేతలతో మరోసారి కలిసి వాళ్ళకు సంబంధించిన అంశాలను, వాళ్లకు పార్టీలో ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అదేవిధంగా మొదటి నుంచి గత 30-35 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్న వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేస్తున్న వాళ్ళకు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వాళ్ళకి తెలంగాణ పార్టీ బాధ్యతలు కావచ్చు, పగ్గాలను కావచ్చు అప్పచెప్పాలని ఆ నేతలైతే వాళ్ళ అభిప్రాయాలను మరోసారి ఢిల్లీ నేతల మధ్య చెప్పుకోవాలని భావిస్తున్నారు. సో మొత్తానికైతే కాంగ్రెస్ నేతల్లో ఒక టెన్షన్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే 1-2 రోజుల్లోనే కొత్త పిసిసి రథసారథి రాబోతున్నారని కాంగ్రెస్ నేతలంతా భావించారు. కానీ అనూహ్యంగా ఏఐసీసీ ఆ నిర్ణయాన్ని మార్చుకుంది, ఆ వాయిదా వేసింది. సో కాంగ్రెస్ నేతలు మరొక 10-15 రోజుల దాకా సంబంధించిన చర్చ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.